Okay, hello guys. This is the first time I have a movie promotion interview. So my friend Mokksha and my friend director Akash phone చేసి ఇట్లా చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూ అంటేనే భయం. అలాంటిది ఇప్పుడు హైనోవా క్రియేషన్స్ అలనాటి రామచంద్రుడు అనే సినిమా ఇప్పుడు ఆగస్టు 2కి రిలీజ్ అవుతుంది. సో వాళ్ళతో చిట్ చాట్ చేయడానికి వచ్చిన చిటపట చిట్ చాట్ ఏముంటుందో ఇప్పుడు చూద్దాము. సో యా, ఆకాష్ నా జిమ్మేట్ అనమాట, డైరెక్టర్ ఆకాష్. అండ్ వంశీ కృష్ణ ఇప్పుడు కొత్తగా మనకు లాంచ్ అవుతున్నాడు ఈ అలనాటి రామచంద్రుడు సినిమాతోని. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. అండ్ నా ఫ్రెండ్, నా కోస్టార్ మోక్ష. సో పాన్ ఇండియా హీరోయిన్ అనమాట. బెంగాలీ, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, అన్ని లాంగ్వేజ్లు, తమిళ్, అన్ని లాంగ్వేజ్లో ఇప్పుడు సినిమాలు చేస్తుంది. ఒక్కటే రోజులో 2-3 సినిమాలు ఏదో రిలీజ్ అవుతుంది. సో ఇంతకన్నా ఏం కావాలి, అదృష్టము. సో అటు ఇటు తిరుగుతూ ఉన్నది. అసలు నాకు తెలిసి ఫ్లైట్ టికెట్లకు కానీ లేకపోతే ఫ్లైట్ వాడికి మొన్న అయింది ఫుల్ ప్రాఫిట్స్ వచ్చినాయని చెప్పేసి అన్నాడు, ఎందుకంటే తిప్పడం వల్ల. సో అది పరిస్థితి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. హాలీవుడ్ యాక్టర్ రైట్, యు ఆర్ షూటింగ్ దేర్ last 6 months you are shooting in US. నీ క్వశ్చన్ తెలుసా? హాలీవుడ్ స్టార్ కాదు మోక్షా, నువ్వు ఇట్లా లేపి ఇట్లా పడేసినావు నన్ను, నీ వల్ల. సో బ్రో, సినిమా విషయానికి వచ్చేసి అలనాటి రామచంద్రుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటిది? ఒక బ్యూటిఫుల్ డ్రామా ఉన్న కథ చెప్దామని ఫిక్స్ అయ్యా ఫస్ట్. ఓకే, అందులో చాలా సెన్సిబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో మొత్తం అన్ని ఒక నేచర్ మీద చెప్పే ఎలిమెంట్స్తో ఉంటుంది. సో నేచర్ వైజ్గా తీసుకొని కథని చెప్తున్నాను. సో ఆ బేస్ మీద తనకు చెప్పడంతో ప్రొడ్యూసర్ గారు ఏంటంటే బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆ సెన్సిబిలిటీస్ కానీ, లైక్ డైలాగ్స్కి బాగా ఇంప్రెస్ అయ్యారు, వే ఆఫ్ నరేటింగ్కి కానీ, అలా ఇంప్రెస్ అయ్యి లైక్ ఇంకా స్టార్ట్ చేసి. అండ్ వంశీ కృష్ణ, కృష్ణ వంశీ సో ఫస్ట్ కదా ఈ మూవీ, ఫస్ట్ రిలీజ్ అనేది, ఫస్ట్ డెబ్యూ. సో అంటే ఈ ఫస్ట్ అవకాశం రావడం అనేది నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా, సో అంటే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నావు నువ్వు అనేది నాకు తెలియాలి. లైక్ యూనో యూ హ్యావ్ టు టెల్ ద ఆడియన్స్ లైక్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ టు. లేదు, ఇందాక మీరు చెప్పినట్టు మనము చాలా చోట్ల తిరిగి చాలామందితో మాట్లాడి నెట్వర్క్ చేసి అది ఇది ఆడిషన్లు చేసి కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని ఎంతో కష్టపడి మనం యూనో బికాజ్ మీ జర్నీ కూడా చాలా పెద్దది, తెలిసింది. సో అదంతా దాటుకొని ఇప్పుడు ఇంత పెద్ద అవకాశం, మొదటి సినిమాకి ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు అది చెప్పలేము బ్రో. అది ఏంటంటే అది అంతే, ఇంకా జస్ట్ అది ఒక మాకు మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఓకే చేయడము, డైరెక్టర్ గారు నన్ను ఓకే చేయడము, అదంతా అసలు ఒక. బట్ నువ్వు ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఇదా లేదా స్క్రిప్ట్ నచ్చి చేస్తున్నావా? డైరెక్టర్ గారు ఫస్ట్ నచ్చారు యాక్చువల్లీ. హీరోకి డైరెక్టర్ నచ్చిండంట. ఏదో నా కథ అది, ఏం నచ్చిండో ఏదో నచ్చాలి కానీ. ఓకే చెప్పు బ్రో. అదే సో అదే నచ్చిండు. జిమ్ లో మీరు బాగా తెలుసు కదా ఎనర్జీ, బాగా కాదు బ్రో. ఓకే, సో బట్ సినిమా పరంగా ఆలోచిస్తే ఆయన వ్యక్తిపరంగా పక్కన పెట్టేస్తే సినిమా ఆయన చెప్పిన కథ, ఆయన నెరేట్ చేసిన విధానము, ఇమోషన్ చాలా బాగున్నది బ్రో. అదైతే వెంటనే కనెక్ట్ అయింది. ఓకే, సో అది మూల కారణం, అదే ఇమోషన్ చాలా బాగున్నది కథలో. ఆయన నెరేట్ చేసిన విధానము, ఆకాష్ గారి గురించి తెలుసు మీకు, క్లారిటీ ఉంటుంది అసలు. ప్రతి షాట్, ప్రతి మ్యూజిక్ ఎలా ఉంటుంది కూడా దాంతో సహా ఆయన చెప్పగలుగుతారు తీయక ముందే. సో అక్కడ ఫ్లాట్ అయిపోయింది. వెన్ ఇట్ కమ్స్ టు మా పాన్ ఇండియా హీరోయిన్ మోక్ష. సో మోక్ష గారు, ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, తెలుగు, ఇన్ని చేస్తున్నారు కదా. సో ఇన్ని చేస్తున్నప్పుడు, ఈ సినిమా చేస్తున్నప్పుడు, అంటే మీరు ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేస్తున్నారు అన్ని లాంగ్వేజ్లో, ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిది? సేమ్ క్వశ్చన్ టు యూ ఆల్సో, మెయిన్ రీజన్ ఏంటిది? That time I was just shooting, we were shooting for Lucky Lakshman. Lucky Lakshman, just in between Lucky Lakshman, mana schedule, second schedule going on, movie, yeah, it came. Actually, I saw his one movie called Pure Soul. Short film, his Pure Soul. And then I was in the caravan we were doing, I was doing Masakkali. So he saw that reel. He approached to me through my manager Manish ji Then he also sent his work profiles, some short films. So after watching the Pure Soul, I was like touched here. Okay. So I also felt then seeing the story, chala ishtam, like I could relate the entire character as Moksha's Dharani, same. Only he Ammai Telugu or Nenu Bengali Ammai. That there is no actual difference, or else everything more or less same. So Nenu Kura, like I could connect so much with the character, same to same, hyper, Uchiga. So yeah, I didn't actually. Who is your favorite actress, Moksha? When you are here, how can actress I? Actress. No, see, you did Mr. Pregnant, right? So you are no, not less than any actress. I loved you. No. So who is your favorite actress? Favorite to so many, but yeah, when it comes to the South division, it's Sai Pallavi. This generation is Sai Pallavi garu. No, nice. So literally, I love the teaser. And who is your favorite director in my life? Lo, inta variki ante oka inspiration ga untaru kada. Nenu ilanti director la undamani. Sanjaleela Bansali garu, Puri Jagannath garu. Okay. Hanuragapudi. Illu mugguru constant ishtam. Okay. So music vachesi na nijanga ante nijanga chaala baa nachindi. Like Brahmanda Manta. Next ఏంటి అది లిరిక్ ఓ అనుగులాగా అనుగులాగా చూసాను పిల్ల నీ కళ్ళలోను కొల్లలోన అది అంటే అది నాకు లిరిక్ అంటే ఆ సాంగ్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి అన్న. శశాంక్ తిరుపతి అండి మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఇంతకుముందు ఏ సినిమా చేశారు? నాతో పాటు ప్యూర్ సోల్ అనేది ఏదైతే ఉందో సబ్జెక్ట్, సో టీమ్ ఒక షార్ట్ ఫిలిం చేసి ఆ టీంలో ఏదైతే ఆయన మ్యూజిక్ చేసిండో అక్కడ ఎక్కడ ఎథిక్స్ మర్చిపోకుండా నాకు షార్ట్ ఫిలింకి సినిమా చేసిండు కదా, నేను నెక్స్ట్ సినిమా ఫ్యూచర్ ఫిల్మ్ కూడా నేను నీకు అవకాశం ఇస్తాను అని చెప్పేసి మాటలు నిలబెట్టుకున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ వరకు లేదా చిన్న సినిమాల వరకు వాడుకొని తర్వాత నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి వేరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటాడు. బట్ ఆకాష్ అట్లా కాదు, హీఈస్ వెరీ జెన్యూన్, ఇక్కడనే అర్థమవుతుంది. అండ్ ఆ టీమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఏదైతే మ్యూజిక్ ఇచ్చిండో అంటే మీరు ప్రాణం పెట్టి చేయించుకున్నారు, అది మాత్రం కనిపిస్తుంది. ఆయన కూడా ప్రాణం పెట్టి చేసిండు. యా. సో ఎన్ని సాంగ్స్ అన్న టోటల్? మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. మ్యూజికల్ మూవీ, చిన్న 2 బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఓకే, వీ కెన్ కాల్ ఇట్ ఫీల్ గుడ్ మూవీ. ఫీల్ గుడ్ మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నారు ఫీల్. ఇప్పుడు నువ్వు పాన్ ఇండియన్ హీరోయిన్తో చేస్తున్నందుకు నువ్వు ఎంత లైక్ ఎలా ఫీల్ అవుతున్నావు? నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అదృష్టవంతులు నిజంగా. మీ ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ పాన్ స్టార్ తో. అవును. నా మొదటి సినిమా అలనాటి రామచంద్రుడు కూడా పాన్ ఇండియా స్టార్ తో. థాంక్యూ సో మచ్ మోక్షా ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మూవీ విత్ బోత్ ఆఫ్ us. And we really thankful to you. I am here because of Lucky Lakshman. And ఇంకొక విషయం ఏంటంటే తనకి కేరళలో పొట్టు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో. నేను పేజ్ ఓపెన్ చేసి చూస్తే 1 lakh పైన ఫాలోవర్స్ ఫ్యాన్ పేజ్కి. నిజంగా నేను అనుకుంటా ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి ఎట్ వెళ్ళిపోయింది అసలు అది ఇది అని చెప్పేసి అనుకుంటా. సో తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్, పాన్ ఇండియా హీరోయిన్ వచ్చేసింది మోక్ష. సో యా అన్న, ఇప్పుడు ఎడిటర్ వచ్చేసరికి లైక్ ఎవరు? కొత్తదనే ఎడిటర్ కూడా కొత్త, అంటే మీతో పాటు ప్యూర్ సోల్ చేసిండా? కాదు అబ్బాయి, కొత్త అబ్బాయి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు సినిమాటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ వచ్చేసి ప్యూర్ సోల్ చేసిన పర్సనే. మోక్ష, బ్రహ్మాజీ గారి క్యారెక్టర్తోని నీకు లింక్ ఏంటిది? అంటే లైక్ ఫాదరా? సో ఎలా ఉంటుంది స్క్రీన్ మీద? సూపర్ అంటే సూపర్ అనాలే. నో, దట్స్ an emotional super. సూపర్ నిజంగా. అది ఎగ్జైటింగ్ గా చెప్పు. అదే యాక్చువల్లీ వి హావ్ సీన్ హిమ్ ఇన్ సో మెనీ కామెడీ రోల్స్. లైక్ కామెడీ మూవీస్ మీన్స్ బ్రహ్మాజీ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్, వెరీ క్యాజువల్ యాక్టర్. బట్ ఈ మూవీలో కామికల్ ఎలిమెంట్స్ ఉంది, బట్ ద emotion which he brought out, and he had most of the scenes with the Chinna Dharani. My name is Dharani. She used to come to the set and always call. Evanno Malyano? Ha. What is her good name? No, no, sorry. No, good name. That's what I'm telling you. If I used to ask her what my parent is, my name is Dharani. She would never say her. That's what her real name was. Tanasvi. She never said Tanasvi. You know, on set, whenever she was with that costume, Meeru Pedda Dharani, Nainenu Chinna Dharani. Like this, I was like, my, what an actor, and how both of them complemented the scenes. If you won't see it, you won't believe that this This 5-year-old kid can do such scene. And I had a scene because in the movie, he will be no more after I grow up. So. He's an army officer. So that I had that one imaginary scene that's in the trailer. That one was like, wow, that is one of the biggest achievement that you know he acted as my father. I think first time in Telugu industry he's doing a father's role. That's what I heard. Yeah. Anna, ipudu SVC release kada, Sri Venkateshwara Creations Dilraja garu release chestunnaru kada. So Dilraja series garu. So cinema chusi release chestunara leka teaser nachi lekapothe relationship lo release chestunara? Teaser ki pilchamu, invite chesthe vacharu. Teaser chusi nachindi tanu. Nachin tarvata malli producer garu contact avadamu. Cinema chudadam jarigindi. Cinema chusi nachi teeskoni release chestunaru. Oh, that's great. అంటే సినిమా ఆయన సినిమా చూసి రిలీజ్ చేస్తున్నారంటే ఇటు ఏదో స్టఫ్ ఉంది సినిమాలో అని చెప్పేసి అర్థం. అది మాత్రం బ్రో యూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే లైక్ ఫేవరెట్ హీరో? చిన్నప్పుడు ప్రభాస్ గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు అంటే నాకు బాగా మాస్ హీరోస్ అంటే బాగా ఇష్టం చిన్నప్పుడు. సో బ్రో ప్రొడ్యూసర్స్ గురించి వచ్చేసరికి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో ఓన్లీ హస్బెండ్ పైసలే ఉన్నాయా లేకపోతే వైఫ్ గారి పైసలు కూడా ఉన్నాయా? అంటే హైమావతి గారి పైసలు కూడా ఉన్నాయా, శ్రీరామ్ గారి పైసలు అంటే ఇద్దరే ఉన్నాయా? హస్బెండ్ మ్యామ్ గారి ఎమోషన్ ఉంది, సార్ గారి పైసలు లేకపోతే పేరు పెట్టకపోతే నా పేరు పెట్టకపోతే నేను ఇంట్లో ఎట్లా వస్తావో నేను చూస్తాను. సో అందుకే పేరు పెట్టిర్రీడా. సో సచ్ ఏ స్వీట్ హీస్. సో ఆయన గురించి చెప్పండి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ హీస్? తను చాలా ప్యాషనేట్ అండి ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు? యూఎస్ నుంచి బయలుదేరారు. సో వాళ్ళు ఎన్ఆర్ఐస్. సో నాకు మ్యూచువల్గా పరిచయం, సురేష్ గారు అని ఉంటారు అన్నయ్య. సో అతని ద్వారా నుంచి విక్రమ్ గారు అని పరిచయం, విక్రమ్ గారి తరపున నుంచి మనకు మన శ్రీరామ్ సార్ పరిచయం. ఓకే. సో ఇలా కథ ఉంది నా దగ్గర చెప్తాను సార్ అని అంటే ఇంకా వాళ్ళు కూడా విన్నారు. ఫస్ట్ విన్న తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే కొత్త ప్రొడ్యూసర్ అంటే మనకు ఫస్ట్ ఒక భయం ఉంటుంది, సినిమా రిలీజ్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ థింగ్. ఒక డైరెక్టర్కి ఉండేది కంప్లీట్ అవుతుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా. ప్రతి స్టేజ్లో ఈ సినిమా నేను కంప్లీట్ చేస్తున్నా, నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది నిజం అవుతుంది. దానికి మాత్రం నేను ఎప్పుడు ఇండెప్ట్. సో ఆర్ యూ హ్యాపీ విత్ ద ప్రొడ్యూసర్స్, లైక్ వాళ్ళు పబ్లిసిటీ విషయంలో కానీ లేదంటే రిలీజ్ విషయంలో కానీ? సో చాలా మంది చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గారు. ఎప్పుడు చూసినా సరే ఫోన్ చేసినప్పుడు ఒక చిన్నపిల్లడు చెప్పినట్టు చెప్తా ఉంటాడు. ఓకే. డిడ్ యు వాచ్ మూవీ? తను కూడా చూసాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? ఇద్దరు చాలా బాగా నచ్చింది, సాటిస్ఫై. ఓకే. సో ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయితే చాలు మనకు. సో తర్వాత ఆడియన్స్, ప్రొడ్యూసర్ సాటిస్ఫై అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతారు. సో ఇప్పుడు ఈ సినిమా చూడడానికి ఆడియన్స్ ఎందుకు రావాలి అండ్ వాట్ యూ విల్ రిక్వెస్ట్ ద ఆడియన్స్ అనేది నాకు ఒక ఇది కావాలి. ఇది ఈ జనరేషన్లో వచ్చే ఓల్డ్ లవ్ స్టోరీ అండి, చాలా గోల్డ్గా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్లీ ఇప్పుడు రెండు రకాల సినిమాలు ఉంటాయి అన్న. ఇప్పుడు కొన్ని ఏంటంటే బోల్డ్ సినిమాలు ఉంటాయి, కొన్ని గోల్డ్ సినిమాలు ఉంటాయి. బోల్డ్ లవ్ స్టోరీ అది గోల్డ్ లవ్ స్టోరీ. సో ఫ్యామిలీ కెన్ గో అండ్ వాచ్, మంచి ఒక గోదావరి శేఖర్ కమలా గారి సినిమా కానీ, గీతాంజలి మూవీ కానీ, మన నాగార్జున గారు. ఓకే. ఫీల్ గుడ్ చాలా ఫీల్ గుడ్ మూవీ, చాలా ఎమోషనల్ మూవీ. వాళ్ళు చాలా రిలేట్ అవుతారు. ఈ మూవీ చూసిన 2.5 hours వరకు వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్టు, నేనే తను అనుకున్నట్టు ఫీల్ అయితే కంపల్సరీ అవుతారు. నాకు మనోడిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి లేకపోతే ఊర్లో చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో రావాలని కష్టపడి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటారు కదా. సో మన పక్కింటి అబ్బాయి లాగా చూస్తే ఎట్లుంటుందో మనోడు అట్లున్నాడు. సో ఐ హోప్ నువ్వు ఈ సినిమాతో సెలెక్ట్ చేసుకోవడానికి అదే యూ షుడ్ గెట్ సో మెనీ ఆఫర్స్. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు. యా. సో ఆడియన్స్కి ఇది గోల్డ్ సినిమా అని చెప్పి గోల్డ్ సినిమా నువ్వేం చెప్తావు బ్రో? నీ ఫస్ట్ సినిమా కదా, వై షుడ్ ఆడియన్స్ వాచ్ దిస్ మూవీ? ప్రశాంతంగా కొద్దిసేపు నవ్వుకొని అన్ని బాధలు మర్చిపోవడానికి వచ్చి మా సినిమా చూడండి. వాట్ అబౌట్ మోక్ష, నువ్వేమంటావు? సేమ్, ఇట్స్ యు నో వన్ సైడెడ్ లవర్స్, నాట్ ఓన్లీ వన్ సైడెడ్ లవర్స్, ఈవెన్ ఆఫ్టర్ ద మ్యారేజ్ యు నో ఇఫ్ యూ వాంట్ టు రీకాల్ అవర్ లవ్ స్టోరీస్ back in our back days, every couple from child to grannies and grandfather, they must go and watch this. So vaalla love story ni gurtu chesukochu ani cheppesi nu antunna ee cinema chusina tarvata. Okay bro, idi meme round. ee dialogue evariki set aitadi and situation kuda cheppali naaku, ade situation anedi. Okay na? Abba jebbu evariki set aitadi? Moksha. అమ్మా రెడీ వస్తుంది. ఫస్ట్ తను ఎక్స్పెక్ట్ చేసానంటే అబ్బా ఇంత బాగున్నావు అని చెప్తాను అనుకుంటాను. అబ్బా అబ్బా చాలా బాగున్నారు కానీ తీసేసేయండి అని చెప్తాను. ఓకే ఇంకొకటి బాబు చిట్టి, అది ఎవరికి ఎవరికి సెట్ అవుతుంది సిచ్యువేషన్? బాబు చిట్టి ప్రేమ్ గారు డిఓపి గారు ఆయన మధ్య లాగిరేను బ్రో. హి ఇస్ సచ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ పర్సన్ ఇన్ అవర్ సెట్. ఇఫ్ యు మీట్ హిమ్ యు విల్ లైక్ what the idiots are doing. చాలా చిల్లు ఉంటారు ఆయన. ఫస్ట్ మనోనే పిలుస్తా ప్రేము రా ప్రేము ప్రేము అని పిలుస్తారా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? ఇదెవరికి? దేనికి చెప్పు బ్రో, చాలా షేడ్స్ ఉన్నాయి మనలో. దేనికి చెప్పు? కళాకారుడు చాలా ఏదో ఆయన మళ్ళా షేడ్స్ కనబడ్డాడు కానీ చాలా షేడ్స్ ఉన్నాయంట. దండం రా దూత ప్రతి 5 నిమిషాలు ఆయన వచ్చి అన్న గెట్టడి అన్న మేడం గెట్టడి అన్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత అన్న ఎవరు కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరేంది చెప్పండి. పేరు చెప్పండి పర్లేదు. మా వీరాంజనేయులు గారు చాలా పంక్చువల్ గా వచ్చి గెట్ రెడీ అంటారు. మరి రెడీ రమ్మంటారా అంటే లేదు గెట్ రెడీ కూర్చోండి మళ్ళీ వస్తాడు. రెడీ అని మేము లేస్తాం లేదు గెట్ రెడీ ఆయన పేరేంది అంటే చెక్ చేసుకుంటాడు వీరాంజనేయులు గారు. సో ఈ రాముడికి ఆంజనేయుల స్వామి అన్నమాట. ఆహా అదేవరికి మస్తకలు ఉన్నాయి నీళ్ళ మస్తకలు ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు విక్రమ్ గారు ఉన్నారు మా అసోసియేట్ ప్రొడ్యూసర్. దేనికి చాలా చెక్కలు అన్నట్టు మంచి కూర్చుంటే చూడడానికి జస్ట్ నవ్వుతా క్యాజువల్ ఉన్నారు మనిషి అనుకుంటాం కానీ ఆ పెద్ద పెద్ద ఆయన పెద్ద పెద్ద జోకులు ఏం చెప్తారు ఫ్యామిలీ సినిమా ప్లీజ్ పెద్ద పెద్ద. ఓకే ఎంజాయ్ పండగ ఎవరికి? పండగ అను అనుశ్రీ మా చైతన్య ఎవరికి సెట్ అవుతుంది? అనుష అనుష అనుశ్రీ సారీ అనుష అనుష మా ఫ్రెండ్ ఉంది తను దీంట్లో ప్రొడక్షన్ కంట్రోల్ చేసింది. ఓకే సో తను సో ప్రొడక్షన్ కంట్రోల్ కూడా మీ ఫ్రెండ్నే తీసుకొచ్చారు. మొత్తం టీం అందరూ ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఫ్రెండ్స్. ఏమన్నా ఎందుకు ఫ్రెండ్ కాలేదే ఇలా హీరో ఉండేటోడిని మరి ఎందుకురా నీకు ఇది ఇది ఎవరు? నన్నే బ్రో. దేనికి దేనికి అంటే మనం ఫస్ట్ ఓ అనుకుంటాం కదా తర్వాత సైలెంట్ అవుతాం కదా. ఓకే సిచ్యువేషన్ ఏమైనా ఉందా అట్లా ఏమన్నా? అంటే సెట్లో ఫస్ట్ అరిచేస్తాం కదా గట్టి గట్టిగా. ఒక ఏదైనాప్పుడు సైలెంట్ అని చెప్పేసి అన్నావు మళ్ళీ తర్వాత అరిచేస్తాను అన్నావు అంటే సైలెంట్ అంటే వింటూ ఉంటాను సైలెంట్. ఇంతసేపు దెన్ ఆఫ్టర్ గెటింగ్ రెడీ ఓకే ఓకే ప్రేమ్ కలర్ నో కాస్ట్యూమ్ ప్లీజ్ గో అండ్ చేంజ్ ఓకే అందరూ మనోళ్ళే బ్రో ఎవడు బయటోడు కాదు. ఇది ఎవరికి అంటే ఎవరికి సెట్ అవుతుంది అంటే అందరూ మనోళ్ళే అని చెప్పేసి ఒక సెట్లో అనుకుంటాడు కదా ఎవరో ఒక మనిషి అన్వేష్ అని ఎగ్జిక్యూటివ్. సో ఆయన అందరు మనోళ్ళే అని అనుకుంటాడు ఇక ఏం పంచాయతీ అయినా కూడా అసలు ఏం ఇదవాడు. ఓకే అంటే అన్నాడు కానీ ఆ హూహా ఎంత బాగుందో. అదెవరు అదెవరికి సెట్ అవుతుంది? ప్రొడ్యూసర్ గారు. బడ్జెట్ అయింది అది ఏంటిది కానీ అవుట్పుట్ బాగా వచ్చింది కానీ అని అంటాడా? చెప్పలేదు దేనికి ప్రొడ్యూసర్ గారు నువ్వు చెప్పు. సార్ ప్రొడ్యూసర్ గారు లైక్ హైమావతి గారు అండ్ శ్రీరామ్ గారు లైక్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంతో బాగుందో అని చెప్పేసి అన్నారు. సో అదేంటిదో ఒకసారి మీరు కనుక్కోండి ఒకసారి చెప్పండి ఒకసారి దేనికి అది ప్రొడ్యూసర్కి ఎందుకు సెట్ అయితే చెప్పు ఏమన్నాడు ఆ ఊహ ఎంత బాగుందో ఎందుకు అనిపించింది? ఫస్ట్ మేబీ ఈ బడ్జెట్ మనాలి క్రాస్ ద బడ్జెట్. ఓకే ఫస్ట్ ఇట్ వాస్ 35 days then it is 60 days why then after seeing Vikram garu in my birth on my birthday wish ఇది మామూలుగా కాదు ఇప్పుడు నాట్ లెస్ దెన్ ఎనీ బిగ్ మూవీ జస్ట్ సీ ద అవుట్పుట్ సో ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ ఓకే సో అంటే అన్నాడు గానీ నన్ను తర్వాత చెప్పింది అట్లాంటి అంటే వీళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ లాగా లైక్ ఏంటి నోలన్ నోలన్ అంటారు నిజంగా బ్రో మేము మనసు నుంచి వచ్చింది సార్ నోలను తెలుగులో నోలను అంటే ఏంటిది బ్రో క్రిస్టఫర్ నోలన్ బ్రో ఓ డైరెక్టర్ అంటే అన్నగా నాకు ఇంత బాగుంది ఫోన్ చేయి నోలన్ మామ హలో నోలన్ that Alanati Ramachandrudu is releasing you know that August 2nd releasing go and watch okay come to India Hyderabad direct to Old City biryani I'll feed you come thank you bro come to India huh? as soon as possible in the sense in the common in the humor in the past the present future tense okay bye okay abbo 11 ayindi juice తాగే time ayindi particular ga punctuality మా టీం లో ఒకతను ఉన్నాడండి సినిమాటోగ్రాఫర్ వాళ్ళ అసిస్టెంట్ సినిమా మన టైం కి కావాలంటాడు ఏంది కరెక్ట్ ఆకలేందంటే అమ్మో 11 అయింది ఇప్పుడు లంచ్ ఓకే సో అతను నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇదెవరికి మా ఇద్దరికి ఒకసారి జరిగింది చెట్లో చాలాసార్లు మేము ఇంటరాక్షన్స్ వాళ్ళది చూస్తే మేము అంటే ఎవరు నువ్వు ఎన్ని టేక్లు ఏంటి ఆ రోజు పాపం వాళ్ళకి చిరాకు వచ్చేసింది ద బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ ఇస్ సెకండ్ హాఫ్ ఫస్ట్ డైలాగ్ మై నువ్వు ఎవరు ఆఫ్టర్ సో మెనీ థింగ్స్ నువ్వు ఎవరు అంటే ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను రియలీ ద డైలాగ్ ఇస్ ఫస్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ డైలాగ్ రైట్ ఐ మీన్ no it's nothing I'm leaking I'm telling you dialogue the best scene నువ్వు ఎవరు that నువ్వు everyone started laughing then it went on 10 takes right 10 takes అబ్బా రోజు he was laughing okay ha shock అయ్యావా ఇది అంటే నవ్వుకుంటున్నావు కదరా అనేది మోక్షకి తెలుగు రాదు కదా నామన్నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి he knows better than you అవెదర చెప్తే నవ్వొచ్చినప్పుడు అప్పుడు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పాలి డైలాగ్ అని చెప్పాను నేను ఫస్ట్ నుంచి బ్రో ప్రాంప్టింగ్ లేకుండా చేసింది అతను డైలాగ్ నా లక్కీ లక్ష్మణ్ కూడా అట్లనే చేసింది నేర్చుకొని కొంచెం కొంచెం ప్రాంప్టింగ్ లేకుండా చెప్పన్నప్పుడు చెప్పేది కదా అప్పుడు నవ్వుకునేటండి పక్కన ఉన్నోలే ఏ ఆ షాక్ అయ్యావా అది చైతన్య గరికపాటి గారు ఉన్నారు సినిమాలో ఆయన క్షణ క్షణం ఏదో పెద్ద పెద్ద బాంబులు పేలుస్తారు ఆయన అంటే దాన్ని ఏమంటారు మనల్ని బుక్ చేసేలాగా డైలాగులు వేస్తాడు సడన్గా సినిమాలో సినిమాలో కాదు రియల్ లైఫ్ సెట్లో వేరే జనాలు ఉంటారు బయట ఆడియన్స్ కూడా వాళ్ళ మీద కూడా జోకులు స్వామి మనం అంటే మనకు భయం వేస్తుంది కదా షాక్ అన్నట్టు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సో దట్స్ ఇట్ ఇది మీమ్స్ రౌండ్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా లక్కీ లక్ష్మణ్ అట్లా రామలక్ష్మణుడు లక్ష్మణుడితో చేసింది లక్కీ మోక్ష లక్కీ అదృష్టం మోక్ష లక్కీ లక్ష్మణ్ అలనాటి మోక్ష అలనాటి మోక్ష లక్కీ మోక్ష లక్కీ మోక్ష నేటి మోక్ష అమ్మతోడు ఇంత ఘోరంగా ఇంత ఘోరంగా నేర్చుకున్నాను జరిగిపోయినా సో గైస్ దిస్ ఇస్ మై అంటే నేను మా వాళ్ళ కోసం వచ్చి నేను అలనాటి రామచంద్రుడు అనే సినిమా నాకు నచ్చి టీజర్ నచ్చి నా మనస్ఫూర్తిగా నా ఫ్రెండ్స్ ముగ్గురు సో ఈ సినిమా చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఈ సినిమా ఆగస్టు 2nd రోజు రిలీజ్ అవుతుంది అలనాటి రామచంద్రుడు మీరందరూ థియేటర్కి వెళ్ళి చూసి మీరందరికీ ఒక మంచి భవిష్యత్ మంచి ఫ్యూచర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్లీ ఏం చెప్తారు ఇప్పుడు ఆడియన్స్ చెప్పేసాను చూడండి అన్న మా సినిమా చూడండి అలనాటి రామచంద్రుడు అన్న ఆగస్టు 2nd రిలీజ్ ఉంది మాది టీజర్ కి టెల్ కామెంట్ పెట్టారు కదన్న చూడండి కదన్న చూడండి ప్లీజ్ అందరికీ చూసారు ప్లీజ్ అండి చూడండి కదా ప్లీజ్ చూడండి ప్లీజ్ చూడండి మా కోసం చూడండి అన్న అలనాటి రామచంద్రుడు ఆగస్టు 2nd రిలీజ్ అవుతాను తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో ఒకడు ముందుకు వచ్చిన డైరెక్టర్ గా హీరోగా సో ఎంకరేజ్ చేద్దాం సో అలనాటి రామచంద్రుడు ఆన్ ఆగస్టు 2nd